वेलकम टू कलावती रेड्डी किचन मन किचन बूंदी लड्डू तैयारी विधानमु नेनु हाफ केजी पिंडी शनग पिंडी तो बूंदी लड्डू चेसानु याबाई लड्डू लयाई चाला चाला बागुन्नाई चाला टेस्टीगा उन्नाई। बूंदी लड्डू तैयारी विधानमु मुंदुगा ई ग्लास तो नालुगु ग्लासला पिंडी तीसुकुन्नानु ई पिंडी मंचिगा जल्लिंचि पेट्टुकुन्नानु इप्पुडु दीन्ने वाटर तो कलुपुकोवाली जारुगा मुंदुगा ई ग्लास तो ग्लासड वाटर पोस्तुन्नानु मनकु ग्लास ग्लास नर वाटर पड़ते नालुगु ग्लासला पिंडिकि సొంతం శనగ పిండి ఇందులో ఏమీ కలపొద్దు సోడా గాని ఏది కూడా కలపొద్దు ఈ విధంగా స్టవ్ పై కడాయి పెట్టుకొని దీంట్లో ఫ్రెష్ ఆయిల్ 1 కేజీ ఆయిల్ పెట్టుకో పోసుకోవాలి ఆయిల్ ఎక్కువ పోసుకుంటే మనకు మంచిగా మిక్చర్ బాగుస్తుంది ఆయిల్ వేడెక్కాక ఈ విధంగా ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి చేశాక మనం ఇలా బోర్లిచ్చుకోవాలి ఈ విధంగా బూందీ వేసుకొని రెండు వైపులా మంచిగా కాలనివ్వాలి మధ్య మధ్యలో మంచిగా కలుపుతూ రెండు వైపులా మంచిగా కాలాలి మరీ మాడనివ్వొద్దు మరీ కాలకుండా ఉండొద్దు బ్రౌన్ కలర్ లో మంచిగా కాలే విధంగా చూసుకోవాలి పిండితో బోందు చేసి పెట్టుకున్నాను చాలా బాగా వచ్చింది ఇది ఇప్పుడు దీనికి 4 గ్లాసులు గ్లాస్ తో 4 గ్లాసుల పిండి కాబట్టి 4 గ్లాసుల షుగర్ తీసుకొని చక్కెర పాకం పట్టుకోవాలి చక్కెర పాకం పట్టుకొని వన్ గ్లాస్ షుగర్ two glasses
నాలుగు గ్లాసుల షుగరుకు ఒక గ్లాసు వాటర్ పోసి చక్కెర పాకం పట్టుకోవాలి. ఒక ఐదు యాలకులు పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా యాలకుల పొడి కాజు వేస్తున్నాము. ఇప్పుడు మనకు పాకం వచ్చింది, పోసుకోవాలి. అన్నీ సరిపోయినాయి, లడ్డు మంచిగా అయిపోతుంది. పైన పది లడ్డుకి ఒకటి పెడతారు, అట్లా గింజ పైకి వచ్చింది ఒకటి. ఈ విధంగా అనుకుంటే చెప్పు, ఈ విధంగా అన్ని లడ్డూలు చేసుకోవాలి. మారొచ్చి మధ్య మధ్యలో తింటూ ఉంటారు. కాజు ఒక్క లడ్డుకు ఒక్క కొన్ని లడ్డుకు ఒక రెండు మూడు రావాలి. కాజు మంచిగా వస్తుంది లడ్డు. ఈ విధంగా హాఫ్ కేజీ పిండికి 50 లడ్డూలని టేస్టీ టేస్టీ లడ్డూలు రెడీ. లడ్డూలు, బూందీ లడ్డు చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా చాలా చాలా బాగున్నాయి. ఇవి 15 డేస్ ఉన్నా కానీ మనకు కొంచెం కూడా ఖరాబు కావు, ఎందుకంటే మంచిగా గట్టిగా వచ్చాయి. లే పాకం లూజ్ పాకం అయితేనేమో ఖరాబ్ అయితే కానీ ఇది పాకం కరెక్ట్గా వచ్చింది కాబట్టి మనకు 15 డేస్ ఉన్నా ఖరాబు కావు. ఈ విధంగా లడ్డూలన్నీ చేసుకోవాలి. టేస్టీ టేస్టీ లడ్డూ రెడీ.